హాయ్ అండి, నేను మీ మోహన. ఫస్ట్ టైము ఒక అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కూడా మీకు కనపడుతున్నాను. అదేమీ లేదండి, చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరే అని అనొచ్చు, నీదే చిన్న యూట్యూబ్ ఛానల్, నువ్వు మమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటి అనుకోవచ్చు. యూట్యూబ్ పెట్టిన తర్వాత నాకు తెలిసిన వ్యూస్ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ గెయిన్ అయిపోయినా చాలా బాధగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక్క వీడియో చేయడానికి చాలా టైం పడుతుందండి. ఆల్మోస్ట్ 1-2 రోజులు కూడా పట్టచ్చు. ఈ క్రాఫ్ట్స్ ఇవైతే ఒక్క వీడియో చేయడానికి దాదాపుగా 4-5 డేస్ కూడా పడతాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, అంటే 100 ఉన్నవాళ్ళు, 100 to 120 ఎవరైనా సరే ఉన్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ ఎవరైనా సరే, జెంట్స్ అయినా అవ్వచ్చు, లేడీస్ అయినా అవ్వచ్చు, పిల్లల కిడ్స్ ఛానల్ అయినా అవ్వచ్చు అండి, ఏ ఛానల్ అయినా పర్లేదు, నాకు ఎలాంటి భేదభావం లేదు. వాళ్ళని నేను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్లో ఫస్ట్ కానీ లాస్ట్ కానీ ఎప్పుడైనా సరే ఒక 1 minute వాళ్ళ గురించి, వాళ్ళ ఛానల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీనివల్ల మీకు ఏం లాభం ఉందా అని అనుకో, నాకు ఏమీ లాభం లేదా, నేను ఓన్లీ ఫ్రీగా చేస్తున్నాను అంతే. ఫ్రీ ప్రమోషన్ అనమాట వాళ్ళకి. ఇది మీరు ఎలా చేస్తారనుకుంటే, ఇప్పటి నుంచి నేను పెట్టే ప్రతి వీడియోలో వాళ్ళు నా వీడియోని చూసి కింద కామెంట్ కానీ సజెషన్ కానీ ఇస్తే, నెక్స్ట్ మంత్ అంటే ఆల్మోస్ట్ మన శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి నేను వాళ్ళ వీడియోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటాను. అది ఎవరైనా అవ్వచ్చండి. అంటే నాకు దీనిలో ఫ్రెండ్స్ కానీ అలా సర్కిల్ ఏం లేదు. నాకు వచ్చిన క్రాఫ్ట్స్ అవి నాకు తెలిసిన పరిజ్ఞానంతో మీకు చెప్తామని అనుకుంటున్నాను, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు మనం లెమన్ గ్రాస్ గురించి తెలుసుకుందాము. దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, దేనికి బాగా పనిచేస్తుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ అండి, దీన్ని కొన్ని ప్రాంతాల్లో నిమ్మగడ్డి అని కూడా అంటుంటారు. ఈ పేరులోనే ఉంది కాబట్టి ఇది అచ్చం నిమ్మకాయ ఫ్లేవర్ వస్తుందండి. అంటే నిమ్మకాయ ఫ్లేవర్ అంటే నిమ్మకాయ పై పొట్టు ఎల్లో ఉంటుంది కదా, దాని ఫ్లేవర్ వస్తుందన్నమాట. దీన్ని ఎక్కువ మెడిసిన్స్లోను థెరపెటిక్ సెంటర్లోనే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఇది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి నిమ్మగడ్డి టీ తాగటం వల్ల కానీ, నిమ్మగడ్డి వాసన చూడటం వల్ల కానీ వాళ్ళకి తొందరగా ఆ నొప్పి అనేది తగ్గుతుందండి. అంటే ½ hourలో కొంచెం నార్మల్గా స్టేజ్లో వస్తారనమాట. దాన్ని మనం ఆయిల్స్లో వేసి దీపంలాగా వెలిగించుకున్నా కానీ ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుందన్నమాట. రూమ్ అంతా ఆ ఫ్లేవరు, లెమన్ గ్రాస్ ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. ఎప్పుడైనా మనము థెరపీ సెంటర్స్లోకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లోన రూమ్లోకి అడుగు పెట్టంగానే మంచి స్మెల్ వస్తుంటుంది కదా, మనకి అరోమా స్మెల్ లాగా వస్తుంటుంది. అది వాళ్ళు ఎక్కువ వాడేది ఈ లెమన్ గ్రాసేనండి. అదంతా బాగా స్మెల్ వస్తుంటుంది అనమాట. థెరపీ సెంటర్లో వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. ఇది ఇమీడియట్గా మూడ్ని మటుకు బాగా చేంజ్ చేస్తుందండి. ఒకసారి మీరు ఆ లెమన్ గ్రాస్ టీ తాగినా, ఆ స్మెల్ చూసినా అంతే. నిమ్మగడ్డి అరోమా వాసనలో అండి బ్రెయిన్లో సెరోటిన్ అనే దాన్ని విడుదల చేస్తుందండి. దీనివల్ల మన మూడ్ తొందరగా మారుతుందన్నమాట. ఒత్తిడి నుంచి కూడా మీరు తొందరగా రికవరీ అవుతూ ఉంటారు. లెమన్ గ్రాస్ టీ కోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాము. పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో 1 glass నీళ్ళు పోసుకోండి. దానిలోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క చాలండి. తర్వాత ఒక 7-8 మిరియాలు వేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ అండి అల్లం తురుము వేసుకోండి. ఫ్రెష్దైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కొంచెం బాగా మరగాలండి. మరిగిన తర్వాత నిమ్మగడ్డి ఉంటుంది కదా, నిమ్మగడ్డి తీసుకొని శుభ్రంగా కడుక్కొని, నేను ఇక్కడ ఫ్రెష్ నిమ్మగడ్డి తీసుకున్నానండి. అంటే ఇది ఇంకా డ్రై అవ్వలేదన్నమాట, అప్పుడప్పుడు కోసుకున్నదనమాట. దాన్ని కొంచెం జాగ్రత్తగా కడుక్కోండి. ఫ్రెష్ దాని మీద కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది ఆకు, అందుకని జాగ్రత్తగా కడుక్కోవాలి. మీరు ఒకసారి నిమ్మగడ్డి ఆకుల్ని అలా రోల్ చేస్తూ ఉండండి, అప్పుడు మీకు అరోమా స్మెల్ బాగా వస్తుందండి. దాన్ని అలా రోల్ చేసి మనం మరుగుతున్న నీళ్ళలో వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఆ నీళ్ళకి వస్తుందన్నమాట. మీరు ఆ నిమ్మగడ్డి అలా వేయంగానే మీకు రూమ్ అంతా ఫ్లేవర్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఫ్రెష్ దానికన్నా మీరు కొంచెం డ్రైగా ఉన్న నిమ్మగడ్డ అయితే ఇంకా బాగా ఫ్లేవర్ వస్తుంది మీకు. తర్వాత మీరు వడగట్టుకోండి. ఒక 5 minutes తర్వాత వడగట్టుకొని ఎగ్జాక్ట్లీ 80 ml తీసుకోండి. అంటే ఆల్మోస్ట్ ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, చిన్నది ఉంటుంది కదా, ఒక గిద్ద గ్లాస్ అంటారు, అంతేనండి. అంతమించి మీరు ఎక్కువ తీసుకోవద్దు. ఏ టీలైనా ఇలాగా హెర్బల్స్ కానీ ఏది పెట్టుకున్నా సరే మీరు 80 ml తీసుకోవాలి. కొంతమంది 120, 150 ml తీసుకోవచ్చు అంటారు, కాదండి 80 ml తీసుకోవాలి. అప్పుడే మన హెల్త్కి అది బాగా పనిచేస్తుంది అనమాట. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు ఈ టీ తాగటం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చండి. హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. క్యాన్సర్ రాకుండా ఉంటుందని మన సైంటిస్టులు రీసెంట్గా పరిశోధన చేసి కనుగొన్నారు. దీనిలో వేడి తగ్గించే గుణాలు ఎక్కువ ఉంటాయండి లెమన్ గ్రాస్లో. అందుకని మన రక్తనాళాల్లో ధమనుల్లో వేడిని తగ్గిస్తుంది అనమాట. అందువల్ల మన బాడీలో లోపల రక్తం గడ్డకట్టకుండా ఉంచుతుంది. హార్ట్ అటాక్ సమస్యల నుంచి కూడా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చండి. బ్రెయిన్ హెల్త్కి రిలాక్సేషన్కి ఇది బాగా పనిచేస్తుంది. ఏకాగ్రతను కూడా బాగా పెంచుతుందండి. నిద్రలేని సమస్యను నివారిస్తుంది. ఇది నాడీ వ్యవస్థని స్థిరంగా ఉంచుతుందండి. ముఖ్యంగా యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా ఉంటే మటుకు వీళ్ళు కంపల్సరీగా దీన్ని తాగొచ్చండి. ఇంకొక ముఖ్య గమనిక, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ పాలిచ్చే తల్లులు మాత్రం దీన్ని తాగకూడదండి. గొంతు సమస్య, దగ్గు, జలుబు, అలర్జీ ఉన్న వాళ్ళకు కూడా ఇది తాగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.